టార్చర్ నరకం చూసిందండి నా బిడ్డ. ప్రాణాలకు దిగించి సీఎం ఆఫీస్ దాకా వెళ్ళానండి. మొత్తానికి జగన్ అన్న దృష్టిలో అయితే పడింది, నాకు న్యాయం చేస్తానని వాగ్దానాలు అయితే చేశారు. 15 రోజుల్లో న్యాయపరమైన న్యాయం చేస్తానన్నారు. వాళ్ళు మనుషుల రాక్షసులే సార్. జగన్ అన్న ఇచ్చిన మాట నెరవేర్చమన్నాం. ఆయన వాగ్దానం మాకు ఇక్కడ జరగలేదు అని చెప్తున్నాం. ఆ పోలీసులు మనుషులే కాదా, నన్ను నా బిడ్డని మాత్రం జీజీహెచ్లో ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టేశారు 4 రోజులు. నా బిడ్డకి మెరిసిక్కిళ్ళు ఇవ్వాలని పట్టుకుంది ఆ స్నేహలత. నా పేరు ఆరుద్ర అండి. నా బిడ్డ దివ్యాంగురాలు సాయిలక్ష్మి చంద్ర గురించి నేను ఇంతవరకు పోరాడుతున్న దాని గురించి అని అందరికీ తెలుసు. ఇక్కడ నా ఇల్లు కబ్జా చేయాలని దాడి చెట్టు రాజా గన్మెన్ అతని బ్రదర్ కానిస్టేబుల్ చాలా ఏడిపించారన్న సంగతి కూడా నేను చెప్తూనే వచ్చాను. ఆ బాధలు భరించలేక కలెక్టర్ కృతిక మేడంకి ఎస్పీ గారికి ఎన్నిసార్లు స్పందనకి వెళ్ళినా నాకు స్పందనే లేదు. అసలు ఇంక తప్పని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సీఎం ఆఫీస్ దాకా వెళ్ళానండి. అక్కడ కూడా పోలీసులు సీఎం గారిని కలవకుండా చేస్తే ఇంక వేరే గత్యంతరం లేక నేను నా బిడ్డను ఎలా రక్షించుకోవాలో తెలియక సూసైడ్ అటెంప్ట్ చేశాను. మొత్తానికి జగన్ అన్న దృష్టిలో అయితే పడింది, నాకు న్యాయం చేస్తానని వాగ్దానాలు అయితే చేశారు. నా ఇల్లు నా సైట్ నాకు అమ్మించి పెడతానన్నారు. వాటికి అడ్డుపడుతున్న వాళ్ళపై 15 రోజుల్లో న్యాయపరమైన న్యాయం చేస్తానన్నారు. నాది సుమోటో కేసు కింద ఫైల్ చేశామన్నారు, కానీ ఇంతవరకు ఏ విధమైన న్యాయం జరగలేదు సార్. ఆ న్యాయం జరగలేదు అని ఎన్నిసార్లు స్పందనకు ఇచ్చిన దగ్గర దగ్గరే 9 నెలలు అయిపోయింది ఇంతవరకు. అయినా సరే న్యాయం జరగలేదని కాకినాడలో ఇలాగే ధర్నా చేద్దామని కూర్చుంటే 7వ తారీఖుని అర్ధరాత్రి పోలీసుల దగ్గర దగ్గర నన్ను 300-400 మంది వచ్చి నన్ను నా బిడ్డని ఫ్యామిలీని నాకు తోడున్న ఒక 8 మంది దివ్యాంగులని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు మనుషుల రాక్షసులే సార్. నేను చేసిన తప్పేంటి? మాకు జగన్ అన్న ఇచ్చిన మాట నెరవేర్చమన్నాం. ఆయన వాగ్దానం మాకు ఇక్కడ జరగలేదు అని చెప్తున్నాం. అది చేస్తే సరిపోతుంది కదా? అసలు కాళ్ళు చేలు పనిచేయని వాళ్ళని ఎలా ఈడ్చుకుని వెళ్ళాలనిపిస్తుందండి? వాళ్ళకి హ్యూమానిటీ లేదా? వాళ్ళకి అసలు పిల్లలు లేరా? పోలీసులు మనుషులే కాదా? నాకు అర్థం కావట్లేదండి. ఈడ్చుకుని వెళ్ళారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. మా ఇద్దరిని నన్ను నా బిడ్డని మాత్రం జీజీహెచ్లో ఒక సీక్రెట్ రూమ్లో పెట్టేశారు 4 రోజులు. ఒక కనీసం మా దగ్గర సెల్ ఫోన్ లేకుండా ఇటువంటి కమ్యూనికేషన్ లేకుండా అన్ని బ్లాక్ చేసేశారు. అక్కడ టార్చర్ నర్రకం చూసిందండి నా బిడ్డ. నా బిడ్డ ఆ రోజు చచ్చిపోవాల్సిందే. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకా ఆయన దివ్యాంగురాయకులు చంద్రశేఖర్ గారు వచ్చి ఆ సూపరింటెండెంట్తో మాట్లాడి ఐసీలోకి షిఫ్ట్ చేశారు. ఐసీలో షిఫ్ట్ చేసింది మొదలు ఆవిడ నా బిడ్డకి మెరిసిక్కిళ్ళు ఇవ్వాలని పట్టుకుంది ఆ స్నేహలత. ఎంత దారుణమంటే టార్చర్ పెట్టింది. నా బిడ్డకి మెరిసిక్కిళ్ళు ఇస్తానని సంతకం పెట్టామ్మా. కోర్టుని చాటర్ తేవాలంటే నేను ఒప్పుకోవాలా? నా బిడ్డను రక్షించమని నేను ఏడుస్తుంటే మెరిసిక్కిళ్ళు ఇస్తానంటారేంటి మేడం? నాకు వద్దు, నా బిడ్డ నాకు కావాలి అంటే లేదు అనేసి ఇంకా నేను మెరట్లేదు అని దగ్గర దగ్గర 40-50 మంది హాస్పిటల్ స్టాఫ్, కాకినాడ జీజీహెచ్ స్టాఫ్, 50-60 మంది పోలీసులు ఐసీయూలోకి వచ్చి నన్ను నా బిడ్డని ఈడ్చుకొని వచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ కాకినాడ వైజాగ్ కేజీ అని చెప్పి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో పడేశారు. నన్ను నా భర్తని నా బిడ్డని పడేసి వెళ్ళిపోయారు. నా బిడ్డ ఇంకా సెన్స్ కోల్పోయి ఉంది. దాంతో అతను మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ కూడా భయపడ్డాడు. ఈయన వికలాంగ నాయకులు మధు అని వచ్చి అమ్మ కంగారు పడుకొని ఆయన మాట్లాడి మొత్తం పైనుంచి అక్కడి నుంచి మాట్లాడించి మమ్మల్ని విడుదల చేసి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ యాజమాన్యానికి కూడా వాళ్ళు బెదిరింపులు. జిఎంహెచ్ఓ ఆయన వచ్చి డైరెక్ట్గా ఎలా వచ్చి మీకు ఎలా తెలిసింది సార్ నేను ఎక్కడ ఉన్నట్టు అంటే మాకు తెలిసిపోతుందమ్మా, మా కలెక్టర్ దగ్గర నుంచి వచ్చేసినాయి ఆర్డర్స్ వచ్చేసినాయి మీకు ఇది చేయాలనేసి. దాన్ని నాకు అర్థమైంది. అక్కడ కూడా మాకు సేఫ్టీ లేదని ఇంక మా జీవితాలు అయిపోయినాయి సార్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన పోలీసులు సివిల్ డ్రెస్సులు మమ్మల్ని వేటాడుతున్నారు వెంటాడుతున్నారు. మాకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు, జగన్ అన్న మాటకి విలువ లేదు. ఇక ఒక గన్మెన్ అయితే చాలండి, జగన్ సీఎం అవసరంలా, ఆంధ్రప్రదేశ్కి సీఎం అవసరంలా, ఒక గన్మెన్ అయితే చాలు. ఆడి మాటగా విలువిచ్చారు కాకినాడ మురళీకృష్ణ, మురళీమోహన్, కలెక్టర్ కృతిగా కూడా ఒక గన్మెన్కి ఇచ్చిన వాల్యూ ఇస్తుంది కానీ జగన్ అన్న మాటకు విలువ ఇవ్వట్ల. నా ఉద్యోగం నేను ఇమ్మన్నా, వాళ్ళ దయాదాక్షిణ్యం నేను అడగల. నేను ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి కాల్ లెటర్ వచ్చి నా ఎగ్జామ్ నా ఉద్యోగం అమ్మేసుకుని నాకేదో అవుట్ సోర్సింగ్ పోర్ట్ ఇచ్చేసేమో నన్ను ఆదుకున్నామంటే ఎలా కుదురుతుంది? నాకు అవసరం లేదు సార్. ఈ రోజు వరకు నేను ఒక్క రూపాయి శాలరీ తీసుకోలేదు, ఒక్క రూపాయి గవర్నమెంట్ నా బిడ్డకు ఆరోగ్యానికి ఇవ్వలేదు, శాంక్షన్ చేయలేదు. జగన్ అన్న వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరట్లేదు. అంటే ఇక్కడ సీఎం జగన్ మాటకి విలువ లేనట్టేగా. ప్రదేశ్లో ఆడపిల్లకి రక్షణ లేదు, ముఖ్యంగా దివ్యాంగురాలకి అసలా లేదు. ఒక అవిటి పిల్లని ఈడ్చుకుని వెళ్ళి వాళ్ళు ఎంత రాక్షసంగా క్రియేట్ చేశారు. ఇంకా ఇక్కడ ఆడవాళ్ళకైతే మాత్రం రక్షణ లేదు సార్.
నాకు ఈ పరిస్థితి, నా బిడ్డ ఈరోజు చావు బతుకులతో పోరాడుతుంది, నా బిడ్డకి ఆరోగ్యానికి ట్రీట్మెంట్కి ఇస్తానన్న జగన్ అన్న మాట నిలబెట్టుకోవాలి, నా ఉద్యోగం నాకు ఇప్పిస్తానన్న జగన్ అన్న మాట నిలబెట్టుకోవాలి, నా బిడ్డకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన పోలీసులు డిఎస్పి మురళీకృష్ణ, కృతికా మేడం వచ్చి నాకు ఆ పలి ఆ పిల్లతో మా ఏం చేశారో, ఆ పిల్లకి ఎందుకు చేశారో నాకు కావాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెర్సీకి లిస్ట్ చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను సార్? నా బిడ్డను రక్షించమని నేను కోరుకుంటున్నాను.